అందరు నమస్తే అండి, పుష్పలాక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పుట్నాల పప్పుతో 5 నిమిషాలలో అదిరిపోయే స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నోట్లో పెడితే వెనిలా కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు పుట్నాల పప్పు తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 4-5 ఇలాచీలు వేసుకొని మనము సన్నగా పౌడర్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు 1 ప్లేట్లో మనము పిండి జల్లుడుతో పిండి అంతా జల్లించుకోవాలి. పిండి మనం జల్లించుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండి, ఇదంతా వేస్టేజ్ అన్నమాట, ఖచ్చితంగా తీసేసేయాలి. ఒక చిన్న కడాయి తీసుకొని అందులో మనము 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు పుట్నాలపప్పు తీసుకున్నాం కదండి, 1/2 కప్పు షుగర్ అన్నమాట. ఇప్పుడు 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి. మన పొయ్యి అయితే రెడీగా ఉంది. పొయ్యి మీద ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని షుగర్ అంతా కరిగిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. లేత దిగపాకం వస్తే సరిపోతుందండి, ఇలా స్టిక్గా అయితే సరిపోతుంది. అంతవరకు మనం బాగా మరిగించేసుకోవాలి. మన దిగపాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం అందులో ముందుగా రెడీగా పెట్టుకున్న పుట్నాల పిండిని మనం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉండ లేకుండా మంచి కలిపేసుకోవాలండి. ఈ కలిపేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేస్తే. నేను వేశాను బట్ క్లిప్ మిస్ అయిందండి. ఇలా కలిపితే మనకు ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం పొయ్యి మీదకెళ్ళి దింపేసుకుందాం. ఇప్పుడు 1 చిన్న కేక్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగంత నెయ్యి వేసేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. కేక్ బౌల్ లేకపోతే చిన్న టిఫిన్ ప్లేట్ తీసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు ఇదంతా మొత్తం అప్లై చేసేసుకోవాలి కింద అంటుకోకుండా. మనం రెడీగా పెట్టుకున్న స్వీట్ని ఇందులో వేసేసుకోవాలండి. జస్ట్ 5 మినిట్స్ రెసిపీ అండి. 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటుంది, ఎగ్దమ్ ఉంటుందండి. స్వీట్ని పుట్నాల బర్ఫీ అని కూడా అంటారు. ఇలా అంతా వేసేసాక కొంచెం మనం పైన ఫినిషింగ్ ఇవ్వాలండి. వేడివేడిగా ఉంటుంది, చేయి పెట్టకూడదు. ఇది 1 స్పూన్తోనో లేదంటే 1 బౌల్ అడుగు భాగంతో అలా మనం సాఫ్ట్గా చేసేస్తే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ను మనం సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే బాదం కట్ చేసి వేశాను. పైన సన్నటి కొబ్బరి పొడి, గసగసాలు కూడా వేసుకోవచ్చు మనకి ఇష్టమైతే. 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మొత్తం చల్లారుతుందండి. ఆ తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. పుట్నాల పప్పు బర్ఫీని ఇలా ట్రై చేయండి, సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.